The essay "She Conquered the Everest" is adapted from an article on the internet compiled by Dr. B. Sauzanya. She was awarded the Padma Shri in 2015. ee vyasam "She Conquered Everest" ame ఆ ఎవరెస్ట్ని అధిరోహించింది, దానిని ఓడించింది అని చెప్పుకోవచ్చు. ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ఎన్ ఆర్టికల్ ఆన్ ది ఇంటర్నెట్, అంటే ఇది సేకరించబడింది. ఎక్కడి నుంచి సేకరించబడింది అంటే ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. అది ఎవరు సమకూర్చారంటే డాక్టర్ బి సౌజన్య. షీ వాజ్ అవార్డెడ్ ద పద్మశ్రీ ఇన్ 2015. 2015లో ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇవ్వటం జరిగింది. అరుణమ సిన్హా వాజ్ బోర్న్ ఇన్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్ ద స్మాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అంబేద్కర్ నగర్, లొకేటెడ్ 200 కిలోమీటర్స్ ఫ్రమ్ లక్నో. లక్నోకి 200 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ అనే ఒక చిన్న జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో అరుణమ సిన్హా గారు జన్మించారు. అసలు ఈ అరుణమ సిన్హా ఎవరు, ఏమి గురించి ఎందుకు అంత గొప్పగా చెప్పుకోవాలో తెలుసుకుందాం. అరుణమ వాజ్ ఆ సైక్లిస్ట్, ప్లేడ్ ఫుట్బాల్ అండ్ హ్యాజ్ ఆల్సో బీన్ ఆ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. అరుణమ ఒక సైక్లిస్ట్, ఫుట్బాల్ ప్లేయర్ మరియు ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కూడా. షీ అప్లైడ్ ఫర్ ఎ జాబ్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ 2011. ఆమె 2011లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఒక జాబ్ కోసం అప్లై చేసింది. అన్ఫార్చునేట్లీ హర్ బర్త్ డేట్ వాజ్ ప్రింటెడ్ రాంగ్లీ ఇన్ హర్ కాల్ లెటర్, సో షీ సెట్ అవుట్ ఫర్ ఢిల్లీ టు గెట్ దిస్ ఎర్రర్ కరెక్టెడ్. అనుకోకుండా ఆమెకు పంపిన కాల్ లెటర్లో ఆమె పుట్టిన తేదీ తప్పుగా ప్రింట్ అయింది. దాన్ని సరిదిద్దడానికి ఆవిడ ఢిల్లీకి పయనమైంది. అరుణిమ సిన్హా బోర్డెడ్ ద పద్మావతి ఎక్స్ప్రెస్ ఫర్ ఢిల్లీ ఆన్ April 12, 2011. 2011 April 12 పద్మావతి ఎక్స్ప్రెస్లో అరుణిమ సిన్హా ఢిల్లీకి బయలుదేరింది. ఇన్ ద ట్రైన్ ద రోబర్స్ ట్రైడ్ టు గ్రాబ్ హర్ చైన్ gifted to her by her mother. They attacked and thrown her out of the moving train. ఆమె వెళుతున్న ట్రైన్లో కొంతమంది దొంగలు ఆమెకు ఎంతో ప్రేమతో ఇచ్చిన వాళ్ళ అమ్మగారు బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించారు. They attacked and thrown her out of the moving train. వాళ్ళు ఆమె మీద దాడి చేశారు, అంతేకాకుండా ఆమెను వెళుతూ ఉన్న ట్రైన్లో నుంచి తోసేశారు. ఆఫ్టర్ ఆ ఫ్యూ మినిట్స్ ఆ ట్రైన్ కేమ్ బై అండ్ క్రస్టెడ్ హర్ లెఫ్ట్ లెగ్. కొద్ది క్షణాల్లోనే ఆమె ఎడమ కాలు పై నుంచి ఒక ట్రైన్ వెళ్ళి ఆ కాలు నుజ్జు నుజ్జు అయిపోయింది. ద నెక్స్ట్ మార్నింగ్ షీ వాజ్ టేకెన్ టు ద బెరెలీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బై లోకల్ ల్యాడ్స్. తర్వాత రోజు ఉదయం అక్కడకు చెత్తను వేరుకోవడానికి వచ్చిన కొంతమంది పిల్లలు ఆమెను చూసి దగ్గరలో ఉన్న బెరెలీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఇన్ ద హాస్పిటల్ హర్ లెఫ్ట్ లెగ్ బిలో ద నీ వాజ్ యాంపిటేటెడ్ వితౌట్ ఎనథీషియా. ఆ హాస్పిటల్లో మొత్తమంది అందుబాటులో లేకపోవడంతో ఆమె కాలు ఆమె స్పృహలో ఉండగానే మోకాలు కింద భాగం అంతా కూడా తీసివేయడం జరిగింది. వెన్ మీడియా పిక్డ్ అప్ హర్ స్టోరీ, గవర్నమెంట్ అఫీషియల్స్ క్రియేటెడ్ రూమర్స్ దట్ షీ అటెంప్టెడ్ సూసైడ్ అండ్ షీ వాజ్ ట్రావెలింగ్ వితౌట్ టికెట్. ఎప్పుడైతే అరుణిమ సిన్హా గురించి టీవీల ద్వారా పత్రికల ద్వారా ప్రసారమైందో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇక అధికారులు ప్రభుత్వ అధికారులు ఏం చేశారంటే పుకార్లు, క్రియేటెడ్ రూమర్స్ అంటే పుకార్లు పుట్టించారు. ఏమని, షీ అటెంప్టెడ్ సూసైడ్ అండ్ షీ వాజ్ ట్రావెలింగ్ వితౌట్ ఎ టికెట్. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది, ఎందుకంటే ఆమె టికెట్ లేకుండా ప్రయాణిస్తుంది కాబట్టి
టీసీ వచ్చాడు అందుకే ట్రైన్ నుంచి దూకేసింది అని చెప్పి పుకార్లు పుట్టించారు. బట్ సీసీటీవీ ఫుటేజ్ క్లియర్డ్ దట్ షీ వాజ్ బయింగ్ ద టికెట్. కానీ సీసీటీవీ ఫుటేజ్లో ఆమె క్లియర్గా అక్కడ ఉన్నటువంటి టికెట్ కొంటూ ఉన్నటువంటి ఫుటేజ్ టీవీల ద్వారా ప్రసారమైంది. అరుణిమ సిన్హా మేడ్ అప్ హర్ మైండ్ టు క్లైమ్ ద ఎవరెస్ట్ వైల్ షీ వాజ్ స్టిల్ ఇన్ హాస్పిటల్. ఇకను అరుణిమ సిన్హా ఒక నిర్ణయానికి వచ్చింది, నేను టికెట్ లేకుండా ప్రయాణించానా. ఆ అవమానాన్ని భరించలేక ఆవిడ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఎవరెస్ట్ని అధిరోహించి తనేంటో నిరూపించుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేసింది. స్ట్రెయిట్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్ షీ వెంట్ టు సీ బచేంద్రిపాల్ ద ఫస్ట్ ఉమన్ టు క్లైమ్ ద ఎవరెస్ట్. షీ జాయిన్డ్ ఇన్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్. ఇక ఆవిడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత స్ట్రైట్గా బచేంద్రిపాల్, బచేంద్రిపాల్ అంటే ఎవరంటే ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ, ఆ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన మహిళ దగ్గరకు వెళ్ళింది. ఇక ఆమె నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్లో జాయిన్ అయింది. ఆఫ్టర్ 18 మంత్స్ రైగరస్ ట్రైనింగ్ షీ స్టార్టెడ్ టు క్లైమ్ ఎవరెస్ట్. 18 నెలలు చాలా కష్టమైనటువంటి హార్డ్ఫుల్ ట్రైనింగ్ తర్వాత షీ స్టార్టెడ్ టు క్లైమ్ ఎవరెస్ట్. ఆమె ఎవరెస్ట్ని అధిరోహించడానికి మొదలుపెట్టింది. షీ ఫేస్డ్ సో మెనీ డిఫికల్టీస్. ఆమె ఆ ఎవరెస్ట్ని ఎక్కుతున్నప్పుడు చాలా బాధలు చూసింది. షీ సా మెనీ డెడ్ బాడీస్ అట్ ది డెత్ జోన్. కొంత దూరం వెళ్ళిన తర్వాత డెత్ జోన్ అని ఒకటి ఉంటుంది. ఆ డెత్ జోన్ వెళ్ళేసరికి అక్కడ దే ఆర్ సో మెనీ డెడ్ బాడీస్, చాలామంది చనిపోయిన శవాలు అక్కడ పడిపోయి ఉన్నాయి, గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. బట్ షీ ఓవర్కేమ్ పెయిన్ ఫియర్ అండ్ యాంగ్జైటీ టు రీచ్ సమ్మిట్. కానీ అరుణిమ సిన్హా వీటన్నిటిని భరించి నొప్పిని, భయాన్ని మరియు ఆందోళనని ఇక ఆవిడ మనసులో ఒకటే ఉంది, అదేంటంటే టు రీచ్ సమ్మిట్, ఆ శిఖరాన్ని నేను అధిరోహించాల్సిందే, నేను జయించాల్సిందే అని ఆమె తన మనసుకు చెప్పుకుంది. ఎట్ లాస్ట్ అరుణిమ సిన్హా రీచ్డ్ ద ఎవరెస్ట్ సమ్మిట్ ఆన్ May 21, 2013 అండ్ ఎరెక్టెడ్ ద ఇండియన్ ఫ్లాగ్. చిట్ట చివరికి ఎన్నో బాధలు అనుభవించి May 21, 2013 ఆ మహాశిఖరాన్ని, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఆమె అధిరోహించింది, దానిని జయించింది, దాన్ని స్వాధీనపరుచుకుంది. మరియు అక్కడే మనం ఎంతో గర్వంతో చెప్పుకున్న ఇండియా ఫ్లాగ్, జాతీయ పతాకాన్ని ఎగురవేసి తనేంటో ప్రపంచానికి తెలియచేసింది. కన్క్లూజన్: ద ఎస్ఐ టెల్స్ అస్ ద విల్ పవర్ అండ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఆఫ్ అరుణిమ సిన్హా. ఈ పాఠం మనకి చెప్పే నీతి ఏంటంటే, కంక్లూజన్ అంటే ముగింపు, మనకేం చెప్తుందంటే విల్ పవర్, చేయాలనే దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుంది అరుణిమ సిన్హా. ఇంగ్లీష్ నేర్చుకునే వారికి 1 నుండి 40 క్లాసెస్ విత్ పర్ఫెక్ట్ గ్రామర్తో 40 డేస్లో వరుస క్రమంలో ఈ ఛానళ్ళు అందుబాటులో ఉన్నాయి. మీ స్నేహితులకు, తెలిసిన వారికి, విద్యార్థులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్.